वाणिज्य विभाग आदरण सवेशा की विचे चुर व्यापारस्ल ना हृदयपूर्वक नमस्कार राकेश गुंतपोइंदंटे नाकु महानाडु गुर्तोस्तुंदि अंटे नुव्वु नेनु अंदर पैन गट्टिगा अरिचिनट्टुन्नाम अंदुके गुंतुपोयिंदि बागा कष्टपड्डाम गत मूडु संवत्सराल नालुगु नेलगा अडगडुगुना व्यापारस्तुल्नि इब्बंदि पेडुतुंटे ఒక తెలుగు దేశం పార్టీగా మీకు ఈ రోజు మేము అండగా నిలబడుతున్నాం. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక పక్కన ప్రజల్ని బాధుతుంటే ఇంకో పక్కన చిరు వ్యాపారస్తుల్ని కూడా వీర బాధుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరు వ్యాపారస్తులకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు. మనం కరోనానే ఎదుర్కొన్నాం, లాక్ డౌన్ ఉన్నప్పుడు బాధపడలేదు, కానీ ఇప్పుడు ఈ జగనోరా వైరస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా వచ్చింది, సంవత్సరం సంవత్సరంలో పోయింది, వ్యాక్సిన్ వచ్చేసింది, కానీ ఇప్పుడు మనందరం జగనోరా వైరస్ ని ఎదుర్కొంటున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక శనిగా మారింది ఈ వైరస్, జగనోరా వైరస్. జగన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్న నలుగురు దొంగలు బాగుపడాలి. అందుకే మీరు చూడండి, అన్ని పరిశ్రమలు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వాళ్ళ పేరే పెద్దిరెడ్డి, వాళ్ళ పేరే సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ పేరే విజయ సాయి రెడ్డి, వాళ్ళ పేరే వైవి సుబ్బారెడ్డి. ఈ ఐదుగురు కలిసి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ వ్యాపారస్తుడు హాయిగా ఉండకూడదు. చిన్న తోపుడు పడి దగ్గర నుంచి వేల కోట్లు పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఎట్లా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ వ్యాపారంలో వాటాలు ఎలా మాట్లాడాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ ఐదుగురు పనిచేస్తున్నారు. అదే మన నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి 39,450 పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ 39,450 పరిశ్రమల ద్వారా 513,350 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇదే కాకుండా ఐటీ రంగంలో 5 సంవత్సరాలు 30,428 ఉద్యోగాలు కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో అప్పటికి 137 పెద్ద భారీ పరిశ్రమలతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ 137 పరిశ్రమల ద్వారా 278,000 మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన మాజీ మంత్రివర్యులో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసన మండలిలో ఆయన ఇచ్చిన సమాధానం ఇది. నిజం నిప్పు లాంటిది. వాళ్ళు 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్తారు, ఎక్కడ ఉద్యోగం అని తిప్పి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే పరిస్థితికి వచ్చారు. కష్టకాలాలు 2014, కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం,
కూర్చునే దానికి సచివాలయం లేదు, హైకోర్టు లేదు, కనీసం ఫైల్స్ లేని పరిస్థితి. అలాంటి రాష్ట్రానికి 39,450 పరిశ్రమలు తీసుకొచ్చాం. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. బ్రాండ్ అంటే అదేయా, అంతేగాని ప్రెసిడెంట్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ బియర్, ఆంధ్ర గోల్డ్ బ్రాండ్లు కావు. అది ఈ వైకాపా నాయకులకి నేను మనవి చేస్తున్నా. ఈరోజు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి ఒక పక్కన చిరు వ్యాపారస్తులు భయంలో బతుకుతున్నారు, ఇంకో పక్కన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నారు. మొన్న నేను ఒక పెళ్లికి వెళ్ళాను, అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలు కంపడ్డారు. వాళ్ళని అడిగా, ఎలా ఉంది బిజినెస్, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినది ఎలా ఉంది పరిస్థితి. వాళ్ళకి చెప్పారు, ఇక్కడొద్దు ఇక్కడొద్దు, కావాలంటే ఇంటికి వచ్చి మారుతారండి. ఇక్కడ ఎవరు వింటున్నాడో మాకు తెలియదండి, మళ్ళీ అనవసరంగా సైకో గారు తెలిస్తే మా ఫ్యాక్టరీ మూసేస్తాడండి. అంటే ఈ జగనోరా వైరస్ ఎక్కడికి వెళ్ళింది ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలి. చిరు వ్యాపారస్తుడు తోపుడు బండి పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితి, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భయపడే పరిస్థితి. అందుకే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయిందండి హెచ్ఎస్బిసి, బాయ్ బాయ్ ఏపీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాకు నేను తీసుకొచ్చిన ఓల్టాస్ కూడా బాయ్ బాయ్ ఏపీ అని వెళ్ళిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పాలి నేను ఎన్ని పరిశ్రమలు పోయినాయని. అంటే జగనోరా వైరస్ అంటే ఇంత భయం అండి అందరికీ. కరోనా పర్వాలేదు, అమ్మాయి జగనోరా మటుకు మాకు వద్దురా బాబు అని చిన్న పరిశ్రమల దగ్గర నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరూ పారిపోతున్నారు. అందుకే నేను చెప్పా, జగన్ రెడ్డి 10th పాస్ డిగ్రీ ఫెయిల్ అని. మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి 10th పాస్ డిగ్రీ ఫెయిల్. నీ ఎవరికి తెలుసా ఎక్కడ డిగ్రీ చేశాడు ఆయన? నీ ఎవరికి తెలుసా ఎక్కడ డిగ్రీ ఎక్కడ చదివాడు ఆయన? మేము ఓడికి తెలీదు, ఎఫిడవిట్లో చూసా డిగ్రీ చదివాడని. తర్వాత మనల్ని అడిగా, ఈయన ఎక్కడ చదివాడరా డిగ్రీ అని. ఈ ఎవడు సమాధానం చెప్పలా. వాళ్ళ ఎమ్మెల్యేలు కంపడారు శాసనసభ అసెంబ్లీలో, అయ్యా మీ ఎవడు ఎక్కడ డిగ్రీ చేశాడంటే, అయ్యా మాకు తెలియదయ్యా అని తలగొక్కుంటున్నారు. అందుకే చెప్తున్నా, అదే ఈయన పరిపాలన చూస్తే నాకు అర్థమైంది, 10th పాస్ డిగ్రీ ఫెయిల్, దిస్ ఇస్ జగన్ రెడ్డి. ఎందుకో నేను చెప్తానండి, ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అడుగడుగున అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఆక్వా రంగమేమి, పౌల్ట్రీ రంగమేమి, ఆటో నగర్లో పనిచేస్తున్న కార్మికులేమి, బెల్లం వ్యాపారస్తులేమి, భవన నిర్మాణ కార్మికులేమి, రియల్ ఎస్టేట్ ఏజెంట్లేమి, ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలేమి, అందరూ ఈరోజు ఈ ప్రభుత్వం విధానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి చిరు వ్యాపారస్తుల గురించి ఒక్కసారి మనం ఆలోచించాలి. లక్షల్లో వీళ్ళు ఉపాధి కల్పిస్తారు. నేను నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో పాదయాత్ర చేసినప్పుడు చిన్న చిన్న దుకాణాలకు వెళ్తాం, వాళ్ళని అడిగా, ఎలా ఉందా ఈ ప్రభుత్వం పరిపాలనని, అమ్మ చెత్త ప్రభుత్వం ఇది అని చెప్పారు. ఎందుకు అని అడిగా, అయ్యా చెత్త పని ఎవరన్నా పన్నేస్తాడా, చెత్త పని ఎవరన్నా పన్నేస్తాడా, అది చెత్త ముఖ్యమంత్రి అని వాళ్ళే నాకు చెప్తాం జరిగింది. మనం చూసాం ఈ చిరు వ్యాపారస్తులు పరిపాటున ఒక్కరోజు లేట్గా చెత్త పని కడితే మిస్ అవుతే ఏకంగా చెత్త తీసుకొచ్చి వాళ్ళు దుకాణం ముందలు పడేస్తున్నారు అధికారులు. అంటే ఏ స్థాయికి వెళ్ళారు ఆలోచించండి, కరెంటు ఛార్జీలు పెంచారు, బోర్డుల పైన పన్ను పెంచుతున్నారు, ఇంకో పక్కన ఏకంగా బాత్రూమ్ పైన కూడా ట్యాక్స్ పెట్టారండి. నేనే నాకే నేనే నాకే షాక్ తగిలింది, బాత్రూమ్ పైన ట్యాక్స్ ఎప్పుడు పెట్టాడు రాని. ఆ వ్యాపారస్తుడు చూపించాడు కూడా నాకు, అన్నా ఇదిగో రిసీవ్ బాత్రూమ్ ట్యాక్స్, దిస్ ఇస్ జగన్ రెడ్డి అని చెప్పాడు.
అంటే బాత్రూమ్ పైన కూడా పన్నేసే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇంకో పక్కన జే ట్యాక్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడే బాలాజీ గారు మాట్లాడారు, దుర్గారావు గారిని ఒక బెల్లం వ్యాపారస్తుడిని ఎంత ఇబ్బంది పెట్టారు. అంటే 2 కేజీలు బెల్లం దొరికితే అతను చంపేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పోస్ట్ మార్టం జరగట్లేదండి. ఎంత అన్యాయం, పోస్ట్ మార్టం చేయండి అని చెప్తే కూడా చేసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. మనం చూస్తే ఈ వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తే ఏకంగా చిరు వ్యాపారస్తులపైన దాడి చేస్తాం. మొదటిసారి బీహార్లో విన్నామండి, బీహార్లో విన్నాం పలాన పార్టీ నాయకులు వస్తారు, ఫర్నిచర్ షాప్కి వస్తారు, ఆ సోఫా నచ్చింది ఆ కుర్చీ నచ్చింది ఎత్తుకెళ్ళిపోతారు, అవునా కదా? బీహార్లో విన్నాం. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నర్సరావుపేట నియోజకవర్గంలో బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఏకంగా ఆయన షాప్ బంగార దుకాణం. ఆయన ఈ ప్రభుత్వం నిలదీసినందుకు ఆయన షాప్ మీద దాడి చేశారండి. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాలి. గతంలో ఎప్పుడన్నా ఇది జరిగిందా? ఎప్పుడన్నా? గత అనేక ప్రభుత్వాలు చూసాం. తెలుగుదేశం పార్టీ ఉంది, మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు,